ఏపీ ఎన్నికల రాజకీయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్. ఏపీ రాజకీయాలలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తులపైన మరో 2 రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటు జగన్ సింగిల్గానే పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ 2014 తరహా పొత్తులకు సిద్ధమా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి 793 మంది 175 స్థానాలకు దరఖాస్తు చేశారు. దీంతో హోరాహోరీ ఎన్నికల రాజకీయంలో కాంగ్రెస్ ఎవరిని గెలిపిస్తుంది, ఎవరిని ఓడిస్తుందనే చర్చ మొదలైంది. ఏపీలో పీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తరువాత మార్పు కనిపిస్తోంది. షర్మిల దూకుడుగా ముందుకు వెళుతున్నారు అన్న సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్రంలో మాజీ కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. 2014-2019 ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం దక్కలేదు. ఈసారి కొంత మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి సీటు ఆశించే వారి నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నేపథ్యంలో అనూహ్య స్పందన కనిపించింది. 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. 25 పార్లమెంటు స్థానాలలో 105 అప్లికేషన్లు వచ్చాయి. అప్లికేషన్లకు చివరి రోజు కావడంతో వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. గతంలో కాంగ్రెస్లో ఉన్న నేతలంతా అధిక సంఖ్యలో వైసీపీ, మిగిలిన వారు టీడీపీలో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎన్నికలలో పోటీకి ఆశావాహులు ముందుకు వస్తున్నారు. అయితే కాంగ్రెస్ తిరిగి ఏ మేర ఇతర పార్టీలకు పోటీ ఇవ్వనుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటునే కాంగ్రెస్ అభ్యర్థులు చీల్చే అవకాశం ఉంటుందనేది వైసీపీ నేతల అంచనాగా కనిపిస్తోంది. వైసీపీ పూర్తిగా పాజిటివ్ ఓటింగ్నే నమ్ముకుందని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ వైసీపీకి ప్రస్తుతం అనుకూలంగా ఉందనేది ప్రతిపక్ష పార్టీల వాదన. కాంగ్రెస్ దక్కించుకునే ఓటు బ్యాంక్ వైసీపీకి నష్టం చేస్తుందని లెక్కలు చెబుతున్నారు. ఇటు షర్మిల రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో పాటుగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి 2014 పొత్తులు రిపీట్ చేయాలని భావిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎవరికి కలిసి వస్తుందనే చర్చ మొదలైంది.